దానికి తిరుపతి వెంకట కవులు అద్భుతమైన పద్యం చెప్పారు. వాళ్ళు బందరంలోనే ఎక్కడో శతావధానం చేస్తుంటే వాళ్ళని ప్రశ్న అడిగారు, లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరూ ఎక్కడైనా కలుసుకుంటే అక్కడ ఒకళ్ళొకళ్ళు దెప్పుకుంటే దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో సరదాగా పద్యం చెప్పనన్నారు. మరి అంత స్థాయి మహిళలు కలిసినప్పుడు దెబ్బలాడుకుంటేనే బాగుంటుంది. కలిసి ఉంటే ఏం బాగుంటుంది? దెబ్బలాడుకుంటే ఓ సినిమా తీయచ్చు. కలిసి ఉంటే ఏం సినిమా తీస్తావు? సినిమా తీయాలంటే నాలుగైదు మలుపులు గట్టిగా ఉండాలి. కానీ సీతారాముడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సుఖంగా ఉన్నారంటే సినిమా ఎవడు చూస్తారండి? ఎందుకు చూస్తారు? దాంట్లో ఉండాలి. అందుకని ఏదో చేయాలి. అందుకని వాళ్ళు వెంట ఎక్కడ కలుసుకుంటే బాగుంటుందని వాళ్ళు ఊహ చేసి చెప్పారండి. మన సంసారాలన్నిటికీ ఉపయోగపడేది, అసూయల్ని రాగద్వేషాలను దూరం చేసి సమంగా ఉంచేది, పోలిక చేసుకోకుండా ఉంటే చాలని చెప్పే పద్యం. వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకోవాలి? చెన్నై బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ వాళ్ళు కలుసుకోరు కదా. లక్ష్మీదేవి పార్వతీదేవి వాళ్ళ స్థాయి ఏమిటి? వాళ్ళు కలుసుకోవాలంటే సరస్వతీదేవి ఉండాలి మూడు ఆవిడ. అందుకని ఆ సరస్వతీదేవి శ్రావణ మాసం నోవును వచ్చింది. ఆవిడ నోచకూడదు, ఆ దేవత అయితే మాత్రం ఆవిడ నోచను ఆవిడ వచ్చింది. దానికి వీడద్దని పిలిచింది. మరి ముత్తైదేవులు కదా. శచీదేవిని పిలిచింది ఇంద్రుడు భార్య, మన్మధుడు భార్య రతీదేవిని పిలిచింది. ఆవిడ స్థాయి వాళ్ళందరినీ ఆవిడ పిలిచింది. అందుకని అందరూ బయలుదేరారు. లక్ష్మీదేవి బయలుదేరింది, ఆవిడ ఐరావతం మీద వెళ్ళింది. అమ్మవారు పార్వతీదేవి వెంటనే బయలుదేరదాం అనుకుని వాహనం కోసం చూసింది. ఆవిడ వాహనం ఏమిటి? అమ్మవారి వాహనం సింహం, లేదా కనకదుర్గన్న పులి. కానీ ఆవిడ ఆలోచించింది, జగన్మాత కదా, కాస్త జగత్తు గురించి ఆలోచించాలిగా. ఇప్పుడు ఈ సింహాన్ని వేసుకుని అక్కడికి వెడితే అక్కడ వ్రతం చేయడానికి అందరూ వస్తారు. వాళ్ళు ఏవో వాహనాల్లో వస్తారు, గ్రద్ద మీద ఒకళ్ళు, ఏనుగు మీద ఒకళ్ళు, ఎలక మీద ఒకళ్ళు, ఎద్దు మీద ఒకళ్ళు, రకరకాలుగా వస్తారు. అన్నీ పార్కింగ్ అని అక్కడ పెడతారు. అప్పుడు నేను ఈ సింహాన్ని కూడా పార్కింగ్ చేశాను అనుకో, ఇక అయిపోయాక ఇది ఒక్కటే ఉంటుంది, మిగిలిన ఉండవు అని పాపం జగన్మాత బాధ్యత కలిగినవిడు కాబట్టి ఆలోచించి వద్దులే సింహం వద్దని భర్తను అడిగిందరం. మీ కారు ఇవ్వండి, ఎప్పుడూ వాడట్లేదు. ఆయన కారు అంటే నందీశ్వరుడు, ఎద్దు ఆయన ఎప్పుడు వాడు. ఎప్పుడు వాడనటువంటి వాహనాలు రెండు ఉన్నాయి మన పురాణాల్లో, విష్ణు గరుత్మంతుడు ఒకడు, శివుడు నందీశ్వరుడు ఒకడు. ఎప్పుడు ఎక్కరు. ఇంకా విష్ణువేనా అప్పుడప్పుడు ఎక్కాడేమో, ఈయన అసలు ఎక్కడు. కూచోబెట్టి జీతం తీసుకుంటున్న వాళ్ళు మహానుభావులు ఇద్దరు కూడా, ఏమీ రూపాయి పని లేకుండా. ఆయనకి భక్త రక్షణ వచ్చిందంటే విష్ణుమూర్తి పరిగెడతాడు తప్ప గరుత్మంతుడు రామండవు. ఊరికి గరుత్మంతుడిని కూచోబెట్టి జీతం ఇవ్వడమే, పైగా ఇంక్రిమెంట్లు, పెన్షన్లు, పథకాలు కూడా, ఆరోగ్య పథకాలు అన్నీ ఉంటాయి. ఇంకా ఏమీ పనిచేయరు. అందులో నంది ఏమీ పని చేయట్లేదు, జీతం ఇస్తున్నప్పటికీ ఈ వాహనం ఫోన్లే నేను వాడట్లేదు, నువ్వేనా పట్టుకెళ్ళమన్నాడు ఆయన. ఆ ఎద్దు మీద ఈవిడ వచ్చిందంటే ఏనుగు మీద ఆవిడ వచ్చింది. రాగానే ముందు దెబ్బలాట కూడా ఎవరు మొదలు పెడతారండి? ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకే గోరోజున ఉంటుంది, మామూలు వాళ్ళు మాట్లాడరు. అందుకే లక్ష్మీదేవే మొదలుపెట్టింది. గంగాధరుడు నీ మొగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటని, ఆవిడ ఆక్షేపిస్తోంది నీ భర్త ఇలాంటి వాడు అని. ఇవిడ సమాధానం ఇస్తుంది. ఎంత అద్భుతమైన ఊహ చూడండి వాళ్ళది. మన సంసారాలన్నీ ఇందులో ఉంటాయి. గంగాధరుడు నీ మొగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటని, ఎద్దు నెక్కును నీదు నెమ్మి కాడని నవ్వ గ్రద్ద నెక్కును నీ మొగండటని, పాముల ఆభరణాలు పతిదేవునకనంగ పాములే ప్రక్క నీ భర్తకని, వల్లకాడిల్లు నీ వల్లభునకనంగ నడిసంద్రమిల్లు నీ నాధునకనే, ముష్టికెక్కడికేగ నీ ఇష్టుడనిన ముష్టికెక్కడికేగ నీ ఇష్టుడనిన బలిమఖంబునకేగెనో లలనయనియే, ఇట్టులు అన్యోన్య మర్మంబులెంచుకొనెడు ఇట్టులు అన్యోన్య మర్మంబులెంచుకొనెడు పర్వతంబోధి కన్యల ప్రస్తుతింతో. పోలిక 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 జీవితాలు నాశనం చేస్తున్నది పోలిక. ఇదివరకు పెద్దవాళ్ళలో ఉండేది, ఇప్పుడు పిల్లల్లోకి వ్యాపించింది. కంపారిజన్ కంపారిజన్. ఇంగ్లీష్లో ఏవో డిగ్రీలు అంటారే, సూపర్లేటివ్, కంపారిటివ్, పాజిటివ్. అందులో దరిద్రపు డిగ్రీ ఏదైనా ఉంటే కంపారిటివ్ డిగ్రీయే. 104 డిగ్రీల నుంచి ప్రమాదకరం ఇది. థర్మామీటర్లో ఉండే డిగ్రీల నుంచి ప్రమాదకరం ఇది, కంపారిటివ్ డిగ్రీ. ఎందుకు ఇంకోటితో పోలిక మనకి? ఆ పోలికతోనే లక్ష్మీదేవి ఆక్షేపించింది, మీ ఆయన గంగాధరుడు కదా. అంటే ఆవిడ ఉద్దేశం ఏమిటి? గంగను ధరించాడని కదా, గంగను ధరించడం చాలా గొప్ప పని. విష్ణువు బ్రహ్మ ఎవరూ చేయలేని పని శివుడు తన జటాచూటంలో చేశాడు, అందుకు మెచ్చుకోవాలి. కానీ లోకం ఎలా ఉంటుంది అంటే మా ఆయన చేస్తే అది గొప్ప పని, మీ ఆయన చేస్తే పనికి మాలిన పని. అంటే ఇప్పుడు రాజకీయాలు ఎక్కడున్నా ఆలోచించడం మన ఇంట్లో ఉన్నాయి. ప్రతిపక్షాల వాళ్ళు ఏమంటారు? ప్రభుత్వం చేసే పనులనే తప్పు అంటారు, రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చాక మళ్ళీ అవే చేస్తారు. మీరు ఇదే పని చేస్తున్నారు ఎందుకంటే వారికి చిత్తశుద్ధి లేదు, మాకు చిత్తశుద్ధి ఉంది. అబ్బా అదే పని, మళ్ళీ అదే పని చేసేది. వారు చేసిన పని మీరు చేస్తారు. ఎందుకు చేస్తున్నామంటే మేము ఏదో చేసామంటారు. సరిగ్గా ఇళ్లలోనూ అంతే. ఈ రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వెళ్ళారండి? ఇళ్లలోంచే వెళ్ళారు బయటికి. మన పెంపకాలే కదా, మనమే బాధ్యత వహించాలి వాళ్ళ ప్రవర్తన కూడా. ఇది ఇక్కడ ఉంది అది. అందుకని గంగాధరుడు అనగానే ఆవిడ దృష్టి ఏమిటంటే, నీ ఎళ్ళకావిళ్ళు మోసుకునే రకం,
గంగాధరుడు అంటే గంగ ధరించిన వాడు కదా. పైగా ఈవేళ ఏమిటి, వాటర్ బాటిల్స్ 20 లీటర్ల క్యాన్ పట్టుకొచ్చి పాత క్యాన్ పట్టుకుపోతాడు వాడే వాటర్ బాయ్. లారీలో వస్తుంటారు, ట్రక్కులో వేసుకొస్తారు. అందుకని వాటర్ నీళ్ళలో ముగ్గునేవాడు అనమాట. మీ ఆయన గంగాధరుడు కదా, ఇంటింటికి వాటర్ క్యాన్లు వేస్తాడు కదా, అంతే కదా మరి. అందుకని పార్వతీదేవి వెంటనే అవునమ్మా ఏం చేస్తాం, మేము కట్నాలు ఇచ్చుకునే వాళ్ళం, కొండకు పుట్టాను నేను, బండరాయికి పుట్టాను, మాకేమైనా డబ్బులా ఏమున్నా కనుక మా నాన్నగారు ఏదో దొరికిన వాడిని దొరికినవాడిని కట్టేశానని ఎక్కువ సంబంధాలు చూడలేక అని బీదరుపులు అరవలేదండి. ఆవిడ వెంటనే సమాధానం ఇచ్చింది, వేషధరుండు నీ పెన్మిట నిజే లక్ష్మి, మా ఆయన మోస్తే నీళ్లు మోయొచ్చు, నీళ్ళకాయ నీళ్ళకాయ సీసాలు మోయొచ్చు, నీళ్ళ కావిళ్ళు మోయొచ్చు, ఏదో ఒక్క వేషమే వేశాడు. గుప్తదానం బట్టి అయినా కుటుంబాన్ని పోషించమన్నారు, అందుకని పోనీ కుటుంబ పోషణ కోసం ఆయన నీళ్లు మోసాడని అనుకుందాం, వేషం వేశాడు నీళ్ళ కావిళ్ళవాడు. మీ ఆయన అలా కాదు కదా, ఒక వేషం కాదు కదా, 10 వేషాలు వేశాడు దశావతారాలు. పైగా ఏ వేషాలో చెప్పుకుంటే ఇబ్బంది కూడా, చేప వేషం వేశాడు, తాబేలు వేషం వేశాడు, పంది వేషం కూడా వేసేట్టుగా. నువ్వెంత వరాహ అవతారం అన్నా పందేగా, విషయం అంతేగా, నువ్వెంత పొడుగు పేరెట్నే అంతే. దశావతారాలు అయినాయి, అన్ని వేషాలు మా ఆయన వేయలేదు. ఎక్కడైనా సభలో మా ఆయన కనపడకపోతే ఎక్కడంటే నీడ సప్లై చేసేవాడు మా ఆయన వెంటనే తెచ్చుకుంటాను నేను. మీ ఆయన అలా కాదు, చేప అయ్యాడు, పంది అయ్యాడు, కుక్క అయ్యాడు, సగం మనిషి సగం సింహం అయ్యాడు, పొట్టిగా ఉంటాడో పొడుగ్గా ఉంటాడు ఏమీ తెలియదయ్యే. అందుకని నీ కాపురం కంటే నా కాపురమే మంచిదండి. ఎద్దు నెక్కును నీదు నెమ్మి కాడని నవ్వ, గ్రద్ద నెక్కును నీ మొగండటని. మీ ఆయన ఎద్దు ఎక్కుతాడు కదా, ఏమిటో పార్వతి ఈ నీళ్ళు అయింది పెళ్ళి, ఒక BMW కార్యానా లేదు, కనీసం నానో కార్యానా లేదు, టాటా వారు కనిపెట్టారు, 100,000 రూపాయలు అందరికీ ఇస్తున్నారు, ఏం కొంటాళ్ళే. అందుకనే ఎద్దు ఎక్కువచ్చామంటే వెంటనే ఆవిడ జవాబు ఇచ్చింది, మేము ఎద్దు ఎక్కాం, మీరు గ్రద్ద ఎక్కారు, పెద్ద తేడా ఏముంది, గ్రద్ద కంటే ఎద్దు అని ఆలోచించండి, ఎందుకంటే ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు, ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు. గ్రద్ద ఎక్కామనుకోండి ఎక్కడ దిగుతాం, ఎక్కడ దిగుతాం, వాడు దింపిన చోట దిగాలి, వాడేమో మెరీనా గ్రౌండ్స్లో దింపుతాడు, అంతకుమించి అక్కడ కూడా కింద పడేస్తాడు. ఎద్దు ఎక్కామనుకోండి శుభ్రంగా దిగచ్చు, మన పనులన్నీ చూసుకుని లఘుశంక అన్నీ తీర్చుకుని వెళ్ళచ్చు, ఎద్దు ఎక్కడికి వెళ్ళదు, 4 అడుగులు వేస్తూ ఎడ్ల బండి అయినా అంతే. పైగా ఎద్దు ఎక్కడంలో ఒక ప్రయోజనం ఉంది, మధ్యలో మూపురం ఉంటుంది, ఇటు శివుడు అటు పార్వతి కూర్చోసి మధ్యలో మూపురం పట్టుకుని ఉంచు హాయిగా లాహిరి లాహిరి లాహిరిలో అని వెళ్ళచ్చు. గ్రద్దెక్కితే ఏం పట్టుకుంటారు, పీకట్టుకుంటే చచ్చిపోతాడు, ముక్కట్టుకుంటే ఊపిరాడదు, రెక్కలట్టుకుంటే ఎగరలేడు, వాడిని మానేసి వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు పట్టుకుంటే ఇద్దరు కలిసి కింద పడతారు. ఇవన్నీ తెలుసున్నవాడు కాబట్టి విష్ణుమూర్తి ఆ వాహనం వాడలేదు, ఎందుకు వచ్చిన గొడవ. అందుకని మీరు ఎక్కే గ్రద్ద కంటే మా ఎద్దే నయం. పాముల భరణాలు పతిదేవునకనంగా, పాములే ప్రక్కని భర్తకని. ఆడవాళ్ళు చాలా సహజంగా వచ్చే మాట అండి, ఇదివరకు బాగా వచ్చేది, ఈ మధ్య కొంచెం దక్కింది కదా. ఏమిటో పార్వతి, ఒంటిపేట గురిసేనా లేదు మెళ్ళో, ఆయన ఏం చేయిస్తాడులే, ఆయనకే కట్ల పాములు పొట్ల పాములు ఉన్నాయి, ఒంటి నిండాను నాగభూషణ నందివాహన అని పాములు ఉన్నాయి, ఆయన ఒంటి మీదే పాములు ఉంటాయి, నీకేం చేయిస్తాడు అని ఆక్షేపణ అనమాట. వెంటనే ఆవిడైంది, పాముల ఆభరణాలు అయితే నష్టమేం లేదు, ఎందుకంటే ఆభరణాలు ఆడవాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు, పెళ్ళికో పేరంటానికో విందుకో వినోదానికో పెడితే పెట్టుకుంటారు, అందుకని ఇంట్లో పట్టు చీర కట్టుకుని ఆభరణాలన్నీ పెట్టుకుని కేఆర్ విజయలాగా ఇలా కూర్చోరు కదా. ఆవిడ ఒక్కతే సినిమాల్లో అమ్మవారి వేషానికి తగింది, అందుకని శుభ్రంగా అన్నీ పెట్టుకుని ఇలా కూర్చుని ఆ శరీరం కూడా సరిపోతుంది, శుభ్రంగా హాయిగా ఉంటుంది, అందుకని కూర్చుంటుంది ఆవిడ. అందుకని అలా ఊరికి అన్నీ అలంకరించుకుని ఎవరు కూర్చోరు కదా, అందుకని ఆభరణాలు లేకపోతే నష్టమే లేదు, కానీ ముందు పడుకునే పక్క బాగుండాలి కదా లక్ష్మి, ఒకసారి మీ పక్కేమిటో ఆలోచించుకో. దంపతుల మంచం అంటే ధర్మాసుపత్రి మంచంలా ఉంచకూడదు, ఉండకూడదు కదా, అదే మన్మధుడు రతీదేవి పడుకునే మంచంలా ఉండాలి దంపతుల మంచం అంటే. అందుకని ఆదిశేషుడు 1000 పడగల పావ, దాని మీద నువ్వు మీ ఆయన పడుకుంటున్నారా, ఇంక నువ్వు నన్ను ఆక్షేపిస్తున్నావా, దంపతులకు కావలసింది పక్క లేకపోతే ఆభరణాలా, ముందు నీ పక్క సరి చేసుకో మాకు అనవసరం అని చెప్పింది. అలాగే వల్ల కాడిల్లు నీ వల్ల భునకనంగా, నది సముద్రమిల్లు నీ నా థునకనే. ఏమిటో పార్వతి ఈ నీళ్ళేంది పెళ్ళి, ఏమిటో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా లేదు, పాపం రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే ఇందిరమ్మ ఇల్లేనా ఇచ్చేవాడు, లేదు తెలంగాణలో పుట్టుంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చేవాళ్ళు ఫ్రీగా, అది కూడా లేదు. ఏమిటో ఇల్లు లేని ఇల్లాలు అయిపోయావు, మంచుకొండ మీద కాపురం చేస్తున్నావు అంటే, ఫోన్లే ఇల్లు లేకపోతే ఏముంది, వల్లకాట్లో ఉంటాను నష్టమేలా, ఎందుకంటే వల్లకాడకి సాయంత్రం ఇంట్లోకి ఎవరు వస్తారో తెలియదు, కానీ శ్మశానానికి ఖచ్చితంగా సాయంత్రానికి 2 వస్తారు, 2 శవాలు వస్తాయి, మోస్తూ 2 నాళ్ళు 8 మంది వస్తారు, ముందు పెద్ద కూడా కొండ పట్టుకుంటాడు, 10 మంది గ్యారంటీ, వాళ్ళకి శవదహనం కారణంగా దాహం అవుతుంది, మంచినీళ్ళు ఇస్తాం, శ్మశానంలో కూడా దాహం తీరుస్తున్నారమ్మా, వృద్ధ దంపతులు ఆనందంగా ఉండడానికి అభినందిస్తారు, పెద్దవాళ్ళు అయితే ఆశీర్వదిస్తారు. అలాగే 4 వచ్చే చోట ఇల్లు కట్టుకోవాలి, ఎవడూ రాకుండా నువ్వు నీ మొగుడు పాల సముద్రంలో ఇల్లు కట్టుకున్నారు ఏమో ఉపయోగం అని అడిగింది.
ఆయన బాలసముద్రంలో ఉంటాడు, ఎవడెడతాడు అక్కడికి, అక్కడికి ఎవరు వెళ్ళరు. విడితే గిడితే 6 నెలలకు ఒకసారి నారదుడు పెడతాడు. ఆయన వెళ్ళినప్పుడల్లా దుర్వార్తలే మన ప్రసార మాధ్యమాల వాళ్ళలాగా, ఎప్పుడూ దుర్వార్తలే. సద్వార్త ఒకటి కూడా ఉండదు. లోకం లోకం అంటుకుపోతుంది, కొంపలు కాలిపోతున్నాయి, మీరు ఆవిర్భవించారంటే అంత లక్ష్మీదేవితో వియోగం ఆయనకి. అందుకని మీకంటే మేమేనాయో సుఖంగా ఉన్న మా శ్మశానంలోకి ఎవడూ రాడు, దుర్వార్తలు చెప్పడం. శ్మశానమే పెద్ద దుర్వార్త, ఇంకంతకంటే వార్త ఏమిటి? ఇంకో మాట అంటుంది పద్యం ముగిస్తూ చివరిలో ఆవిడ, ముష్టికి ఎక్కడికే గని ఇష్టుడనిన బలిమఖంబునకే గను లలనయని. ఏమిటో మీ ఆయన బెచ్చమెత్తుకుంటాట కదా, ఆది భిక్షువా నిన్ను ఏది అడిగేది అని మా సీతారామశాస్త్రి పాట కూడా రాసాడు, మహానుభావుడు. అందుకని ఆది భిక్షువు కదా మీ ఆయన బెచ్చమెత్తుకుంటాట కదా, ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అందుట. అంటే స్టడీ చదువుకునేవాడికి ఒక షెడ్యూల్ ఉన్నట్టుగా అచ్చు బెచ్చమెత్తుకునేవాడు కూడా ఓ షెడ్యూల్, ఓ ప్రణాళిక ఉంటుంది కదా. అందుకని మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఆవిడ జవాబు ఇచ్చింది, ఎక్కడికి వెళ్ళాడో చెప్పనా, చెబితే నువ్వే తలంచుకుంటా. పాతాళ లోకంలో వామనుడు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నట్ట అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళింది వాళ్ళ ఆయన, వీళ్ళ ఆయన కాదు. బిచ్చమెత్తింది ఎవరండి? ఆయనేనండి. శివుడు ఎక్కడ బిచ్చమెత్తాడండి? పురాణాలు మొత్తం చదివినా సరే శివుడు భిక్షాటన చేసిన ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఆయన ఎక్కడ బిచ్చమెత్తాడు? భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. భార్య దగ్గర బిచ్చమెత్తాడండి. భార్య దగ్గర బిచ్చమెత్తిన వాడు మనలో ఎవడున్నాడండి? మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి అన్నాల బల దగ్గర అన్నం పెట్టుకుని అన్నం పెట్టి అన్న పెట్టి అంటలా. భార్య దగ్గర అనకపోతే పక్కింటికి వెళ్ళి అడుగుతామా, గోమే కొట్టేరు. భార్యను అన్నం పెట్టమన్నం బిచ్చమెత్తడం ఎలా అవుతుందండి? భార్యను కాకపోతే ఎవరిని అడుగుతాం? ఆయన ఆయన భార్యను అడిగాడు. ఆవిడ అన్నపూర్ణేశ్వరి, హాయిగా అన్నదానం చేసింది, కాశీ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి. అంటే భార్యను అడిగితే తప్పింది, మీ ఆయన అలా కాదు కదా. ఎవడో అక్కడికి వెళ్ళాడు, పైగా అడిగినప్పుడు స్కేల్ వేరు, కొలిచినప్పుడు స్కేల్ వేరు. మహామాయ, విష్ణుమాయ. పిల్లాడు వచ్చి 3 అడుగులు అంటే వాడి పాదం ప్రకారం 3 అడుగులు అనుకుంటా, కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అమరావతిలో 3 అడుగులు అంటారా? అక్కడికక్కడికి తేడా లేదా? రేటు ఒకటి, రేటు తేడా ఉండదా? అమరావతిలో రేటు వేరు, అంబాజీపేటలో రేటు వేరు. నువ్వు అడుగులు ఎక్కడో చెప్పకుండా అడుగులు అంటే అలాగా. అందుకని అక్కడ బిచ్చమెత్తింది మీ ఆయన. నువ్వు తలంచుకోవాలి కానీ నేను తలంచుకోవాల్సిన అవసరం లేదని ప్రతి మాటకి జవాబు అప్పగించిందండి. ఇలా ఒకరినొకరు తిప్పుకున్న లక్ష్మీదేవి, పార్వతీదేవి సభాసదులనందరినీ ఆశీర్వదింతురుగాక.